ఆసక్తికరమైన मैंने ట్రేడింగ్ గురించి చెప్తాను అదే బినామో యాప్ ఈ యాప్ యాప్ స్టోర్ లో గాని ప్లే స్టోర్ లో గాని రెండిటిలోనూ లభిస్తుంది ఇక్కడ గూగుల్ గాని ఆపిల్ గాని బంగారం వంటి వివిధ ఆస్తులపై మరియు యూరో యూఎస్డీ వంటి కరెన్సీలపై కూడా ట్రేడింగ్ చేయవచ్చు ఈ ప్లాట్ఫామ్ లో మనం ఎంచుకున్న ఆస్తుల విలువ పెరుగుతుందా తగ్గుతుందా అనేది చూడాల్సి ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ నేను 700 రూపాయలతోని ట్రేడింగ్ చేశాను పెరుగుతుందానే అనుకుంటున్నాను ఎస్ నేను అనుకున్నది కరెక్ట్ అయ్యింది మనం గెలుచుకున్న అమౌంట్ పేటిఎం ద్వారా గాని బ్యాంక్ అకౌంట్ ద్వారా గాని 24 గంటల లోపు విత్డ్రా చేసుకోవచ్చు ఇందులో మినిమం డిపాజిట్ 350 రూపాయలు నేను ఇచ్చిన ప్రోమో కోడ్ యూస్ చేసినట్లయితే మీ అమౌంట్ అనేది డబుల్ అవుతుంది అంటే నేను 400 డిపాజిట్ చేస్తే 800 అవుతుంది అన్నట్టు లేదా నేను ఇచ్చిన కింద డిస్క్రిప్షన్ లింక్ నుండి మీరు డౌన్లోడ్ చేసుకున్నట్లయితే మీ డమ్మీ అకౌంట్ లోకి 65000 రూపాయలు యాడ్ అవుతాయి ఇది కేవలం ట్రేడింగ్ ప్రాక్టీస్ చేయడానికి మాత్రమే ఉపయోగపడుతుంది ఇంకెందుకు ఆలస్యం వెళ్లి డౌన్లోడ్ చేసుకోండి अच्छी अड़ता नील दिन बोल गई दीन पौडर वेसकोड़ा दीन तो कट पे बतकतेमो मगन पड़ता रुद्धुड़ मंदिर रुद्दे पैसा अदेद मंदिर रुद्दे पैसा अत अट्ठे मंदिर रुद्ध तव्वुकुंटरा अयो अम्मा मंदिर रुद्दे दाने ब्यूटी पार्लर अंटरे गट्टिगन्ना एट्लन्ना नीन ब्यूटी पार्लर वेड़ता पैसालु संपादिस्ता पनजेवन दिड़तारे कदा नाकु इप्पटि नुंचि इदे पनि मंदिर रुद्दुता पैसालु गुंजुता अब्बा एमि चेप्पिनावे बुज्जिकि इक्कड वेड़ते वाळ्ळु रुद्दुकुंटारे मन इंट्लो ब्यूटी पार्लर उन्नट्टु ऊरंता प्रचारं चेपिस्ता एट्ला चेपिस्ते बुज्जि बापू ना दर प्लान अट्लाते ऊर अंत सर गाफ्टी साफ्टवेदेदर नंसेवादरी इलागे अट्लादे मंसेटर कदा अंदे ना पेर मीदे लक्ष्मी ब्यूटी पार्लर अड़ता सर बिडे मं सर बापू ग्राम विद्युत వినియోగదారులకు మనవి ఈ రోజు మన గ్రామంలో కరెంట్ బిల్లులు వసూలు చేయబడుచున్నాయి కావున ఇంటి మరియు వ్యాపార బావులకు సంబంధించిన బిల్లులు కట్టగలరు లేని యొడల ఎలాంటి నోటీసు లేకుండా కరెంట్ కట్ చేయబడును మరియు లింక్ సర్వీసులు కూడా కట్ చేయబడును కావున బిల్లులు చెల్లించి సహకరించగలరు విద్యుత్తును ఆదా చేయండి విద్యుత్ చౌర్యము నేరము లక్ష్మి చెప్పు వెంకీ నేను కొత్తగా షాప్ పెడతన్నా దాని గురించి నువ్వు ప్రచారం చేయాలి మన ఊర్లే సరే ప్రచారం చేస్తా గానీ కొద్దే మరి ఖర్చు అవుతది సరే నువ్వు ఇంటికి రా షాప్ గురించి చెప్తా ప్రచారం చేసావు సరే అత్త గ్రామ విద్యుత్ వినియోగదారులకు మనవి లక్ష్మి చెప్పు దేని గురించి ప్రచారం చేస్తున్నావు కదా వెంకీ నేను బ్యూటీ పార్లర్ పెడతన్నా దాని గురించి నువ్వు ప్రచారం చేయాలి నీ మైకులా సరే చేతగానే 500 రూపాయలు ఇయ్యాలి ఏ పైసలు ఎందుకు గాని నా బ్యూటీ పార్లర్ లా నీకు ఫ్రీగా ఇస్తా ఫేషియల్ అయ్యయ్యో వద్దమ్మ కొత్తగా బ్యూటీ పార్లర్ పెట్టావు పైసలు తీసుకుంటా గానీ ఫేషియల్ మాత్రం చేసుకోను అతిథి దేవోభవ ఆచార్య దేవోభవ గురు దేవోభవ అరే పైసలు తీసుకుంటా తీసుకో గానీ గయ్యన్ని ఎందుకు మాట్లాడుతున్నావురా సరే పైసలు ఇ మరి నీ బ్యూటీ పార్లర్ గురించి ఎట్లా చెప్పాలి సేమ్ కరెంట్ బిల్లు గురించి ఎట్లా చెప్తావో అట్లనే చెప్పు కస్టమర్లు వచ్చేటట్టు అంటే
కరెంట్ బిల్ కట్టడానికి ఎట్లా అత్తారో నా బ్యూటీ పార్లర్ కూడా అట్లనే రావాలి. సరే నా ప్రయత్నం అయితే నేను చేస్తది. ముందైతే 500 రూపాయలు ఇయ్యి. ఫస్ట్ నువ్వు ఊరంతా ప్రచారం చేయిపో అప్పుడు ఇస్తా. సరే చేసేసాం ఇయ్యాలి. ఖచ్చితంగా ఇస్తా పో. గ్రామ ప్రజలకు తెలియజేయనది ఏమనగా ఈ రోజు మన గ్రామంలో కరెంట్ బిల్లు వసూలు చేయబడింది. లక్ష్మి బ్యూటీ పార్లర్ పెట్టడం జరిగింది. కావున గ్రామ ప్రజలందరూ సకాలంలో బిల్లులు చెల్లించి గ్రామ ప్రజలందరూ ఆరోగ్యానికి తీర లేకుండా వచ్చి ఫేషియల్ చేసుకోగలరు. నేను ఇలా మీ కరెంట్ కట్ చేయబడి కరెంట్ కట్ చేసిన అబ్బాయి తిన్నదానికి 500 రూపాయలు కదా. 5 కొత్తలు కూడా చెప్పాలి. గ్రామ ప్రజలకు తెలియజేయనది ఏమనగా ఈ రోజు మన గ్రామంలో లక్ష్మి బ్యూటీ పార్లర్ పెట్టడం జరిగింది. కావున అసలు వీడు ఏం చెప్తాడు? కరెంట్ బిల్ గురించి చెప్తాడా, బ్యూటీ పార్లర్ గురించి చెప్తాడా? అందానికి కన్నా కొంచెం అర్థం అవుతుందా లేదా? గ్రామ ప్రజలందరికీ తెలియజేయడం ఏమనగా ఈ రోజు మన గ్రామంలో లక్ష్మి బ్యూటీ పార్లర్ పెట్టడం జరిగింది. కావున గ్రామ ప్రజలందరూ ఆడమోగా. అరే ఏందిరా ఇది, ఎప్పుడు లేని కొత్త చెప్తాను. ఓ ఇది ఆరా, లక్ష్మి బ్యూటీ పార్లర్ పెట్టింది, దీని గురించి చెప్తాన్నా. అరే అంటే మరి కరే ఉన్న వాళ్ళని తెలియజేస్తారా? అరే బ్యూటీ పార్లర్ అంటే అదే కారా. అమ్మతోడే పొయ్యి వేసుకుంటారా, ఇట్లుంటే ఒక్క పొరు కూడా పడతలేదు. సరే పోరా చేత తెల్లగా. లక్ష్మి అన్ని వాడలు తిరిగొచ్చిన, నేను 500 రూపాయలు ఇస్తా, నేను పోతా. సరే అన్ని వాడలు కానీ తిరిగొచ్చినావు కదా, ఇగో తీసుకో. బాగున్నాయి. ఓ బ్యూటీ పార్లర్ వాళ్ళ ఇంటికానే పెట్టుకున్నది పో. ఏం చేయాలి నీకు అక్క? నాకు ఫేషియల్ వచ్చాం, నేను బాహుబల్ అనుష్క లెక్కనే ఉండాలి. మళ్ళీ చెప్పు. బాహుబల్ అనుష్క లెక్కనే ఉండాలి. మరి ఫస్ట్ అసే కండా. అయిందా? బాగైందా? ఫస్ట్ ఏంది, సెకండ్ ఏంది? ఫస్ట్ అంటే ఫస్ట్ బాహుబల్ల ముసల్దాన్ లెక్కుంది, సెకండ్ దాంట్లో హీరోయిన్ లెక్కుంది. అట్లే అన్నా ఇట్లే అన్నా అంటున్నా. ఏ ఫస్ట్ అద్దక్క, సెకండ్ లెక్క ఏ దా కూసో. ఇది ఫేర్ అండ్ లవ్లీ వాసన రాకపోతే కోడిపి వాసన వస్తుందా? గీతానికి నీకు బ్యూటీ పార్లర్ అవసరమా? ఇదేదో నేను ఇంటికన్నా ఫేర్ అండ్ లవ్లీ పెట్టుకపోదునా? ఇప్పుడు చూసుకో, ముందు ఎట్లున్నావో ఇప్పుడు ఎట్లున్నావు అనేది. అక్క మస్తున్నా, అట్లనే హెయిర్ స్ట్రైటింగ్ చేయవా? సరే. హెయిర్ స్ట్రైటింగ్ అంటే ఎట్లా చేస్తారు? అసలు నేను ఇప్పుడు వేయించుకోలే. బట్టలు ఇస్త్రీ చేసినట్టు ఇస్త్రీ పెడుతుంది చెప్తే అయిపోయింది. అయ్యో గివ్వేందుకు ఇట్లు వచ్చినాయి అమ్మతోడే. ఇది చూసిందనుకో పైసలు ఇయ్యది, మళ్ళీ ఊళ్ళు అంతా ఇచ్చేది ఇస్తుంది, గిరాకి రాకుండానే ఇస్తుంది. ఇట్లా వచ్చింది, ఇంటికెళ్ళి బయట వారేసింది. దానికి తెలియదు ఏంది, సిగరెట్ లో బోల్ వస్తాయని. లచ్చి బోల్ వచ్చావా? తెలివి ఉండదా? బయట వారేస్తావా? బోల్ వస్తా.
తెప్పిసది దీనికి బోల్లు బోల్లు వచ్చాయి ఇగో దాచి పెట్టుకో ఇంకా దాని రస అప్పుడే కొండ రానికి దండం పెడతారా ఎంటికలు ఆ ఎంటికలు నాయే మరి ఆడలకే ఫేషియల్ చేస్తావా మొగోళ్ళకు ఏమైనా చేసేది ఉందా అబ్బా ఆ చేతన్నా మొగోళ్ళకు ఆడలకు అందరికీ చేస్తన్నా అబ్బా లక్ష్మి నాకు కూడావా ఎండకు తిరిగి తిరిగి బంగారమ్మసుని ముఖం కర్రే వాడతాంది ఆడ ముఖం ఏడ కనబడతాందిరా ఆ ముఖంలో సగం గడ్డమే కనబడతాంది అయినా గానీ క్రిములు అయిపోయినాయి అవి తెచ్చినాక మళ్ళీ చెప్తా రాపో ఆ మరి మర్చిపోకు నేను మళ్ళీ వస్తా మరి ఫోన్ చేయి సరే ఏందక్క అచ్చిన కిరాకిని గట్ల పోగొట్టిను అనుకుందా ఆడు పైసలు ఇయ్యాడు ఏమి ఇయ్యడు సరే నీది కూడా అయిపోయింది పైసలు ఇచ్చిపో అరే అనిల్ ఎటు పోతున్నావురా ఒక్క లక్ష్మి బ్యూటీ పార్లర్ పెట్టిందట్రా కరే ఉన్న వాళ్ళని తెల్ల చేస్తాడు పోతాను అరే నిజంగానే తెల్ల అవుతారా బాబు అరే అవుతారాట్రా గంకేనేం పోతానా అరే నువ్వు తెల్ల అయితే ఎప్పుడు నేను కూడా వేయించుకుంటా సరేరా లక్ష్మి లక్ష్మి ఆగు ఎవరో కస్టమర్ వచ్చినట్టున్నాడుగా ఏం కావాలా చెప్పు లక్ష్మి ఈ కర్ర మొఖం తెల్లయ్యి జప్పని తెల్లయ్యి పోయి పోరిలను పటాయించాలి ఓ సిని గంతేనా పదే పది నిమిషాలలో నిన్ను తెల్లగా చేస్తా అబ్బా నిజమా తొందరగా తెల్లయ్యి ప్లీజ్ ప్లీజ్ ఆగు చేస్తా ఈ కుర్చీలో కూర్చో నువ్వు తెల్లగా ఉన్నా ఎర్రగా ఉన్నా ఓ మీ దగ్గర ఈ ఫెసిలిటీస్ కూడా ఉంటాయా ఉంటాయి గానీ చెప్పు తొందర ఏం కావాలో ఒకసారి ఎర్రా చేసి చూపెట్టు చూస్తా సరే చూపిస్తా కళ్ళు మూసుకోను ఇప్పుడు చూసుకో ఇక అద్దంలా వావ్ గ్రేట్ అసలు నిజంగానే ఎర్రగైనగా ఎర్రావులే వెరిచొచ్చినాడా మరి ఏమనుకుంటున్నావు నా బ్యూటీ పార్లర్ అంటే ఇంకా తెల్ల కూడా చేయొచ్చు సరే ఎర్రగది గాని మొత్తం తెల్ల అయ్యావా సరే కళ్ళు మూసుకో తెల్లగా చేస్తా కోల్గేట్ కోల్గేట్ వాసన వస్తుంది కదా అయ్యో వీడు వాసన పసి కట్టినట్టున్నాడుగా ఇది కోల్గేట్ కాదు కోల్గేట్ లాంటి మందు ఇది రాస్తే తెల్లగా అవుతారు సరే ఎట్లా అయితే తెల్లగా అయితే అయిపోయాయి కోల్గేట్ అయినా మంచిదే కొంగ బియ్య అయినా మంచిదే రాయ్ ఇప్పుడు అద్దంలో చూసుకో ఎంత తెల్లగైనావో నిజంగా తెల్లగైనావా మరి ఇంత ఓవర్ ఎక్స్పెక్టేషన్ తట్టుకోలేకపోతున్నాను బై ఇప్పుడు పోరీలు ఫ్లాట్ అవుతారు నిన్ను చూసి కూడా నవ్వుతారు అవునా ఎంత ఫేషియల్ 220 రూపాయలు అబ్బా 20 రూపాయల కోల్గేట్ కు 200 రూపాయల లాభం ఇదేందా ఇదే ఇది నేను చూడలా అరే ఈ నెల బాగా సంపాదించినాం రా అరే నాకు కూడా బాగానే వచ్చినాయి రా పశువులు అబ్బా మా అమ్మ నాకు చాక్లెట్ కొనుక్కుంటా అంటే పైసలు ఇయ్యలే ఇద్దాము చెప్పు ఇంత ఈ ఆకులు నీ మీద పెట్టుకపో ఈ పోరాలు నన్ను చూసి నవ్వుతారంటే రేపు కాలేజీకి పోతే ఆడవాళ్ళందరూ నన్ను చూసి ఫ్లాట్ అవుతారు కావచ్చు అరే లక్ష్మి బ్యూటీ పార్లర్ పెట్టిందిరా కర్రేగా ఉన్నా అని తెల్లయ్యేమన్నా చేసింది అవునారా మరి నేను దుడ్డ బొక్కు లెక్కున్నా నన్ను ఎరక పిల్లలకి ఏతారా అరే అన్ని ఎత్తదిరా ఓ నువ్వు కూడా సరే రా ఇప్పుడు పోతా నేను చూసినవారా ఎట్లా తెల్లయ్యను అరే అవ్వారా భలే తెల్లయన మరి ఏమనుకుంటానావు రేపటి సంది కథ వేరే ఉంటది చూడని వాళ్ళు కూడా చూస్తారు అరే నేను కూడా రేపు పోయి చేయించుకుంటారా అబ్బా అంత ఉడకపోసినట్టు అవుతుంది కొంచెం ముఖం కడుక్కొని కాలేజీలో పోయి పోరిలాంటి ఫ్లాట్ చేయాలి
కొద్దిగా మా కాలేజీలో అందరికంటే తెలియ నేనే ఉంటా కావచ్చు. ఇదేంది మల్లకరేనా అంటే అలా వచ్చి నిజంగా నీ కొలుగడు కూర్చిందా? అబ్బా లక్ష్మి, నువ్వు కర్రగున్నోళ్ళను తెలగేస్తున్నావట నిజమేనా? అవును. మరి దొడ్డున్నోళ్ళను బక్క చేస్తావా? చేస్తా. మా అమ్మ పని చేయమని చెప్పింది కదా, మా అమ్మ వచ్చే వరకు ఇంట్లో పని అంతా చేపిస్తా. లక్ష్మి, ఓ లచ్చవా, ఏం ఆలోచిస్తావు? ఏం లేదు, నిన్ను బరువు తగ్గేయడానికి ఏమేం మార్గాలు ఉన్నాయా అని ఆలోచిస్తాన్నా. మరి ఏ మార్గాలు ఉన్నాయి? ఏమైనా గుర్తొచ్చినాయా? వచ్చినాయి, ఆగు చెప్తా. ఇగో ఇది పట్టుకో. అంటే ఇది పట్టుకుంటే నేను బరువు తగ్గుతానా, బక్క అవుతానా? పట్టుకుంటే గారు దాన్ని పట్టుకొని ఊడితే ఊడుచూడా, నేను ఊడవా, ఈ పనులు చేస్తాడు బక్క అవుతారా? ఓర్ పిసోడా, ఇది పట్టుకొని అంగి ఊడవడం వల్ల నీ పొట్ట అనేది సాప్ అవుతుంది. నీ పొట్ట చూడు, సేమ్ యాదగిరి గుట్ట లెక్కున్నది. నువ్వు ఆ పని చేయి, తగ్గకుండా నన్ను అడుగు. అట్లయితే మా ఎత్త పొట్ట తగ్గుతుంది అంటే ఏ పని చేస్తా? నువ్వైతే జరుగు ఫస్ట్. తగ్గుతాను అమ్మయ్యా, ఊడుచుడు పని అయితే తప్పింది. రోజు ఇంట్లోనే రమ్మంట, ఊడమంట. లక్ష్మి, ఊడ్చుడు అయిపోయింది, మీ ఆడోళ్ళు ఎట్లా ఊడుతారో ఏమో. మరేమనుకుంటాను, ఊడ్చుడు అనేది ఒక ఎక్సర్సైజ్ లాంటిది. ఇట్లా రోజు ఊడడం వల్ల నీ పొట్ట తగ్గుతుంది, నడుము కూడా సాప్ అవుతుంది. రోజు వచ్చి ఇదే టైం కూడు, నెలలో నీ పొట్ట తగ్గకపోతే అడుగు. సరే లక్ష్మి, ఈ ఆటకి జాలు. అగో గిదానికి మోసపోతే ఎట్లా? నీకు ఇంకో ఎక్సర్సైజ్ చెప్తా, అది చేయడం వల్ల నీ కండలు బలంగా అవుతాయి. ఏంది, కండలు బలంగా అవుతాయా? ప్లీజ్ ఆ ఎక్సర్సైజ్ చెప్పవా? నేను కూడా చెప్తా. సరే చెప్తావు. ఇగో ఈ బోలు దాము, నీ కండలు బలంగా అవుతాయి. అంటే నువ్వు చేసే పనులను నాకు అప్పచెప్పి నువ్వు బోలు దోమడం అప్పించుకుంటానవా? ఈ బోల్లా నేను చిటికల దోమేస్తా. ఏదో నువ్వు బక్కకు కావాలనుకుంటున్నావు కదా, అందుకే చెప్తాన్నా. చేతే లేకపోతే లేదు, నీ ఇష్టం. సరే తోముతా, ఇప్పుడు ఈ బోలు దోమింది అనుకో, నా కండలు బలంగా ఎట్లయితే చెప్పు మరి. ఎందుకు కావు? ఇప్పుడు నిన్ను ముందే చూపిస్తావు. ఇట్లా ఇట్లా దోమడం వల్ల మన చెయ్యికి అనేది ఎఫెక్ట్ పడి మన కండలు అనేవి బలంగా అవుతాయి. అబ్బా నిజమా? నువ్వు లే, నేను దోమతలే. అయితే అమ్మయ్యా, ఇడి ఏ వాటి నా పనంతా తీరింది. అమ్మయ్యా లక్ష్మి, బోధం అయిపోయింది. ఓసారి ఇటు తిరుగు. అమ్మ తోడే, అద్దగిల తగ్గినవుగా. ఏంటి ఏంది, నిజంగా తగ్గిందా? నిజంగానే తగ్గినావు. నిజంగా తగ్గినా నేను? నాకైతే నమ్మబుద్ధి అవుతుంది. నీకు నమ్మబుద్ధి అయితే లేదా? మేము ఆడోళ్ళం కదా, రోజు బోల్దోమి ఆకిలు ఉడతాం కదా. అవును, మీరే తమ్ముతారు, మీరే ఉడతారు కదా. మేము రోజు ఇవే పనులు చేస్తాం కాబట్టి ఇట్లా పక్కకుంటాం. మా ఆడోళ్ళకి ఇదే పెద్ద ఎక్సర్సైజ్. ఇంతేనా మీ ఆడోళ్ళకి మొక్కలు? లక్ష్మి, పొద్దుగా లేస్తారు, ఇల్లాకిలు ఉడతారు, బోలు తోముతారు, బట్టలు పిండుతారు, అన్నం కూర వండుతారు, మళ్ళీ కైగిరి పోతారు, మళ్ళీ సాయంత్రం వచ్చి ఇల్లాకిలు ఊడ్చి బోలు తోమి వంట చేసుకొని తిని గప్పుడు వండుకుంటారు. ఇంతేనా మీకు బూదేకున్నంత ఓపిక ఉండదు లక్ష్మి మీ ఆడోళ్ళకు? మీరెప్పుడు మమ్మల్ని మీరేం పని చేయరు, మీరేం పని చేయరు అంటారు కదా, ఒక్కరోజు మా ప్లేస్ లో ఉండి పని అంతా వేయర్రి, మీకు అప్పుడు అర్థమైతుంది. అవును లక్ష్మి, ఇంతేనా మీ ఆడోళ్ళకు ముక్క లక్ష్మి?